పేరు చెప్తాను ఐడెంటిటీ కార్డు ఇస్తాను అన్న నేను ఆడనుకున్న ఐడెంటిటీ కార్డు పేరు నీ పేరు చెప్తాను ఏం కాలేది ఏ కానే చెప్తున్నాను మీకు ఆయన కాదంటే లేదు కదంటే మీ ఇష్టం మీరు చేసి కదా ఎక్కడ సిద్ధపడ్డాను నా ఫోన్ ఇచ్చాను నాకు అర్జెంట్ ఫోన్ మెసేజ్ కాల్ వస్తుంది అర్జెంటు నా ఫోన్ ఉన్నాను అడిగాను అండి బద్మాలి నేను ఫోన్ ఎవరు ఎవరైనా జేబులు పెట్టేసుకున్నారండి పెట్టేసుకున్న తర్వాత మనోడు ఎవరు అబ్బాయి పేరు తిరిగింది బూతు తిరగడం పట్టాడు ఎరుగుకున్న కొడుకులు ప్రస్తుతం బూతు తిట్ట బాబు నేను వచ్చింది అంటే నేను ఎంఏ బీఈడి చదువుకున్నాను ఒక పక్కన ఎసైగారితో మాట్లాడుకున్నాను నువ్వు మధ్యలో బూతు తిట్ట పని ఉంది సర్లేదు నేను మా వాళ్ళతో చెప్పిన అప్తలే బయటకు వచ్చానండి ఈ లోపు మొత్తం ఎసైగారు ముగ్గురు కానిస్టేబుల్లో ఎదురా మెట్ల దగ్గర వచ్చానండి జుట్టు పట్టుకున్నాడండి ఎవరు పట్టుకున్నా తెలియదు కానీ జుట్టు పట్టుకుని లోపల తీసుకొచ్చారండి ఈ లోపల ఎస్ఐ అయ్యి లోపల ఉన్న వాళ్ళు బయటకు వేసి ఈ లోపలికి వేసాడు అని ఈ చేతిగా బీడీలు వేసారండి ఈ ఒక్క వేసారు నేను బతికించాను లోపలికి వెళ్ళాలని రెండు చేతులు పట్టుకుని బతికించాను ఇప్పుడు ఈ చేయని వెనక్కి వెళ్ళేసేసి తిప్పేసి జుట్టు అని కుట్టాడు సార్ ఇక్కడ చేయట్టండి సార్ ఇక్కడ ఇక్కడ బాసింది చెవి దగ్గర ఫోటో ఇంత దగ్గర లాగేస్తుందండి మా వాళ్ళు మీరు వస్తాయి ఈడ్చేసారండి ఇది మొత్తం మా విలేకరులు వచ్చి డోర్ కొట్టిన దాకా డోర్ తీయలేదు సార్ అది కూడా లోపల లోపల వేస్తే కానిస్టేబుల్ అంటాడు మన వాళ్ళు ఎవరనుకుని తీసాను మీడియా వాళ్ళకి తీయకపోతుంది నేను అన్నాడండి ఆయన మరి డోర్ వేసుకుని చేస్తారని తెలియదు కదా సార్ నిజంగా ఓకే కంగారు పడ్డారు అది ఈ నేను అసలు బయటకు వెళ్ళకూడదు అనే ఉద్దేశం ఆపారా నేను ట్రైన్లోనా ఇప్పుడే మొత్తం చేయి ఉంటారు అలాగే దాకేమో చేస్తూ అడిగిందండి నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి దానిలో ఉన్నావే వెబ్సైట్ కేసులో చేసి పంపిస్తానే మీ కూతురు నన్ను నా కూతురు అండి నా కూతురు నన్ను కూడా తల్లిని తల్లిని వెబ్సైట్ కేసులో బుక్ చేసి పంపిస్తాను అన్నాడు అండి అసలు మాటకి నా కూతురు కాపురం ఉంటాదో ఊడిపోతుందో చెప్పండి దాని కాపురం ఏమన్నా అయిపోతాడో ఏమో సమాధానం చెప్తాడా అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చారు నా భర్త చేతిలో బ్యాగ్ చూసారా లేదా భర్త ఎవరికన్నా ఇంకొకరు బ్యాగ్ ఇవ్వడం చూసారా అసలు దేనికి తీసుకొచ్చారు చెప్పమనండి అడగడానికి వచ్చిన రిపోర్టర్ ఏం చేశారు వాళ్ళు లోపల నలుగురు కలిపి లోన గంటికి వెళ్ళిపోయి మరి ఆయన లోన్ ఎట్టు కొట్టారు షట్ సింపేశారండి మేము బయట మేము ఏం చేయగలం చెప్పండి మా కుర్రోళ్ళు అలా తిరిగి వెళ్ళారండి వీడియో చేద్దామని అదే తలుపులు కూడా వేసారండి రిపోర్టర్ కూడా కొట్టారు లోపల గంటికి వెళ్ళిపోయారండి దానికోసం సమాధానం చెప్పమని ఈ తలుపు వేసాడంటే